హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. నా పేరు త్రినాథ్, నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గాయస్, నైట్ షిఫ్ట్ డ్యూటీ ఈరోజు 6వ రోజు. అండ్ ఈరోజు బుకింగ్ ఏంటంటే అవుట్ గోయింగ్లో వేసేసారన్నమాట నాకు. నార్మల్గా అవుట్ గోయింగ్ పని ఏంటి అంటే డీజిల్ ఒకసారికి ఎన్ని లోకోస్ వస్తున్నాయి, అలాగే ఎన్ని లోకోస్ బయటికి వెళ్తున్నాయి అనేది రికార్డ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. లైక్ ఈరోజు ఒక 2 లోకోస్ వస్తే కనుక వాటి యొక్క రీడింగ్, ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాయి ఇదంతా రికార్డ్ చేసుకుని, అండ్ అలాగే వాటి యొక్క పొజిషన్ ఏంటి ఇవన్నీ రికార్డ్ చేసి ఆఫీసర్స్కి చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. ఈరోజు నాది ఇదే పని. అండ్ ఈ వీడియోలో మీరు నా 2 డేస్ యొక్క వ్లాగ్ చూస్తారు, ఓకేనా? 2 రోజుల మొత్తం వ్లాగ్ అనేది ఈ వీడియోలో చూస్తారు. ఎప్పటిలాగానే వర్క్ ఫినిష్ చేసుకొని షెడ్ నుండి తిరిగి రాయపూర్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాను ఇంటికి వెళ్దామని. ఇక్కడ చూస్తే కనుక విశాఖపట్నంది ఈ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ చూడండి, కనిపిస్తుందా? అండ్ డీజిల్ లోకోమోటివ్ వచ్చేసి నాగ్పూర్ డివిజన్ది. ఈ డీజిల్ లోకోమోటివ్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేదని. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 3 డివిజన్లు ఉన్నాయి, రాయపూర్, నాగ్పూర్, బిలాస్పూర్ అన్నమాట. సో ఇది బాగుంది, ఒకటి విశాఖపట్నంది, ఒకటి నాగ్పూర్ది. ఇంటికి వెళ్ళే దారిలో మార్కెట్ పడుతుంది. అండ్ ఈరోజు సండే కదా, చేపలు తీసుకుందామా రొయ్యలు తీసుకుందామా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో రొయ్యలే తీసేసుకున్నాను. ఫోన్ పే హా, ఆధా కిలో డీజే థోడా అచ్చా వాలా డీజే నా బనా దేంగే నా. రొయ్యల్ని చక్కగా చేసేసి ఇచ్చేసాడు అన్నమాట. రొయ్యల రేట్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో పావు 130 రూపాయలు నడుస్తుంది ప్రస్తుతానికి. డిఫరెంట్ డిఫరెంట్ టైంలో డిఫరెంట్ డిఫరెంట్ రేట్ అయితే ఉంటుంది అన్నమాట. ఎంత ఈజీగా చేసేస్తున్నారో చూడండి, అంతే కదా ఎవరి పని వాళ్ళకే సాధ్యం. మా వద్ద డీప్ క్లీనింగ్ చేస్తుంది, నువ్వు కూడా దూరిపోతావు ఈజీగా అందులో. చూడు రీల్ తీసి బుజ్జి. మొబైల్ తీసుకున్నావా? కొత్త మొబైలా? ఎవరికి? నీకా వదినకే? అరే వా, వదిన గిఫ్ట్ అన్నమాట. అయితే కావరు ఇవన్నీ వేయించుకుంటే బాగుందని చెల్లి అన్న శ్రీదేవి చెల్లి రామకృష్ణ బ్యాన్ కా షాప్ హజార్ ఎవరి మంత్ మిస్త్రీ సాబ్ క్యాకర్ కాజాకార. ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మసాలా సేమియా, మటర్ వేసి టమాటా వేసి వండింది. మా బుజ్జి వంటలు బాగా చేస్తుంది, చాలాసార్లు మీకు చెప్పే ఉంటాను. సో అందరూ అయితే తినేశారు, నేను ఒక్కడనే మిగిలిపోయాను. లేట్ అయిపోతుంది, నైట్ షిఫ్ట్లో ఏంటంటే ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ 9, 9:30 ఇట్లా అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో టిఫిన్ అయితే చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు చాలా లేట్ అయిపోతుంది, టిఫిన్ తినను, డైరెక్ట్గా అన్నమే తింటూ ఉంటాను అన్నమాట. టిఫిన్ చేశాక ఓటీటీలో ఏమైనా సినిమాలు రిలీజ్ అయ్యాయా అని చూశాను. చూస్తే కనుక వెంకటేష్ గారిది సైంధవ్ మూవీ రిలీజ్ అయింది. చూడలేదు, వీక్లీ రెస్ట్ రోజు చూడొచ్చులే అని వదిలేశాను. సో మళ్ళీ తిరిగి నైట్ అయిపోయింది, డ్యూటీకి అయితే నేను బయలుదేరిపోతున్నాను అన్నమాట. లోకల్ ట్రైన్లో ఉన్నాను. పైన లోకల్ ట్రైన్లో మీకు ఫ్యాన్ కనిపిస్తున్నాయి కదా, ఫ్యాన్లు, లైట్లు ఇవన్నీ డీసీ కరెంట్లో పనిచేస్తాయి అన్నమాట. 110 డీసీ కరెంట్లో పనిచేస్తాయి, అందుకే ఇవి వీటిని దొంగలాడకుండా వెళ్ళు ఉంటారన్నమాట. అదే కనుక మన ఇంటి కరెంట్, ఐ మీన్ ఏసీ కరెంట్తో కనుక పనిచేస్తే ఈ దొంగలు ఉన్నారే ఇవి ఎప్పుడో కొట్టుకుపోయేవారు. సో డీసీ కరెంట్తో పనిచేస్తాయి కాబట్టి అవి మన ఇంటికి పనికిరావు కాబట్టి దొంగలు దొంగతనం చేయకుండా ఉంటారు. సో ఇది గైస్, ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుందా, ఇది లాబీ కమ్ రెస్ట్ రూమ్, రన్నింగ్ స్టాఫ్ యొక్క రెస్ట్ రూమ్ అన్నమాట. గార్డ్స్, అసిస్టెంట్ లోకో పైలట్, లోకో పైలట్స్ ఇక్కడనే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. భోజనం, బెడ్ ఫుడ్ అంతా ఫ్రీ ఉంటుంది అన్నమాట గవర్నమెంట్ తరపు నుంచి. అండ్ 7వ నంబర్ ప్లాట్ఫామ్కి అయితే
మా లోకల్ వచ్చేసింది. చూడండి నీట్గా కడిగి ఉంచేశారు. ఈ టైంలో ఏంటంటే జనం ఉండరు కదా, పెద్దగా జనం అయితే ఉండరు, అందుకే స్టేషన్ ప్లాట్ఫామ్స్ అనేవి నీట్గా క్లీన్ చేసి ఉంచేస్తారన్నమాట. ఇది 7వ నంబర్ ప్లాట్ఫామ్ రాయపూర్ రైల్వే స్టేషన్లో కొత్తగా కట్టారు, కొత్తగా కట్టారు కదా అందుకే కొంచెం నీట్గా ఉంది, రాను రాను పాత అయిపోతుంది ఈ ప్లాట్ఫామ్ కూడా. గైస్ చెప్పాను కదా స్టార్టింగ్లో ఈ వ్లాగ్లో ఏంటంటే 2 రోజుల వ్లాగ్ చూస్తారని. సో ఇది నా 2nd డే డ్యూటీ అనమాట, అంటే మండే వచ్చేసింది. డ్యూటీ టైమింగ్ నైట్ షిఫ్ట్వి రాత్రి 12 నుంచి మార్నింగ్ 8 వరకు ఉంటుంది. సో అందుకే మండే కలిసిపోయింది అన్నమాట. సో ఈరోజు బుకింగ్ వచ్చేసి నాది మల్టీ టెస్ట్ చేయాలి, 2 ఎలక్ట్రిక్ లోకో ఇంజన్స్లో మల్టీ టెస్ట్ చేయాలన్నమాట. గైస్ మీకు డౌట్ వచ్చే ఉంటుంది, చలికాలంలో విపరీతంగా చలి ఉంటుంది, అందులో ఇంజన్ క్యాబ్ రూమ్లో ఉన్న లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్కి విపరీతమైన గాలి వస్తూ ఉంటుంది, చల్ల గాలి వస్తూ ఉంటుంది. మరి ఆ గాలిని ఎలా తట్టుకుంటారు అంటే కనుక క్యాబ్ రూమ్లో హీటర్ ఉంటుంది గైస్, ఓకేనా, హీటర్ ఉంటుంది. ఇది కనిపిస్తుందా, ఇదే హీటరు. ఈ హీటర్ యొక్క పని ఏంటంటే క్యాబ్ని హీట్ చేస్తుంది, ఓకేనా. ఫస్ట్ ఇదే మేము చెక్ చేస్తాము అసలు ఈ హీటర్ పనిచేస్తుందా లేదా అనేది. చలికాలంలో చాలా ఇంపార్టెంట్ కదా, పాపం డ్రైవర్స్ చలికి తట్టుకోవాలి. అండ్ ఈ సీట్ చూడండి, అడ్జస్టబుల్ సీటు, మొన్న వేరే విధానం లాంటిది చూపించాను కదా, ఇది వేరేది. గాయస్ ఈరోజు కూడా వర్క్ ఫినిష్ అయిపోయింది, మార్నింగ్ 8 అయితే అయిపోయింది అన్నమాట. ఏంటంటే అసలు రెస్ట్ ఉండదు గాయస్ నైట్ షిఫ్ట్లో, అందుకే నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను అన్నమాట. టెక్నీషియన్ జాబ్ అండ్ అలాగే లోకో పైలట్ కానివ్వండి, అసిస్టెంట్ లోకో పైలట్ కానివ్వండి, జాబ్లోకి రావాలంటే కనుక ఫస్ట్ మీరు కంటి మీద కునుకు ఉండకూడదు మీకు, ఎందుకంటే షిఫ్ట్ డ్యూటీస్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. సో ఈరోజు నా వర్క్ ఫినిష్ అయిపోయింది, మళ్ళీ తిరిగి రాయపూర్ రైల్వే స్టేషన్ వెళ్తున్నాను. సో 7 రోజులు నైట్ షిఫ్ట్ డ్యూటీ ఉంటుందన్నమాట. కొన్ని చోట్ల ఏంటంటే 2 రోజులు మాత్రమే ఉంటుంది నైట్ షిఫ్ట్, బట్ మా వద్ద ఏంటంటే 7 రోజులు ఉంటుంది. సో నైట్ షిఫ్ట్లో ఛాయ్ అలా తాగుతూ ఉండాలన్నమాట, అది కూడా నేను లిమిట్గానే తాగుతూ ఉంటాం, ఎక్కువగా తాగం. ఛాయ్ లేకపోతే కనుక నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. సో రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఛాయ్ తాగుతున్నాము. సో స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, వారం రోజుల నైట్ షిఫ్ట్ డ్యూటీ తర్వాత మాకు రెస్ట్ ఇస్తారు, 56 గంటల రెస్ట్ ఇస్తారు గైస్. ఈ రెస్ట్ అనేది ఇగోండి, ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది కదా, నేను స్టేషన్కి వచ్చాను, ఈ 8 గంటల నుంచి మళ్ళీ ఎప్పుడు బుధవారం సాయంత్రం 4 గంటల వరకు మాకు రెస్ట్ అయితే ఇస్తారన్నమాట. ఇలా 56 గంటల రెస్ట్ నైట్ షిఫ్ట్ డ్యూటీ తర్వాత మేము ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ ఏమి ఉండదు, నిద్రపోవడంలోనే వెళ్ళిపోతుంది ఒకరోజు మొత్తం, ఒకరోజు ఉంటాం. అండ్ మా మీనాక్షికి ఇష్టమైన రేగిపళ్ళు, మా మీనమ్కి నా టేస్ట్లే వచ్చేసాయి అన్నీ. సో డ్యూటీ నుంచి తెచ్చాను అన్నమాట రేగిపళ్ళు. అండ్ ఇంతలో మా బుజ్జి అండ్ వదిన కలిసి టిఫిన్ రెడీ చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ మండే టిఫిన్ రొట్టెలు, అలాగే శనగలు, దుంపల కూర, మటర్ చనా అండ్ దుంపల కూర, ఆలు కూర, ఆలు దుంపలు అంటాం కదా అవి. సో వేడి వేడి చపాతీ రొట్టెలు తినేస్తాను. చాలా మెత్తగా ఉన్నాయి, స్మూత్గా ఉన్నాయన్నమాట రొట్టెలు. పిండి బాగుంటే రొట్టెలు బాగుంటాయి, అంతే. ఓకే గైస్, ఈ వ్లాగ్లో విషయాలు ఇంతేని, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఉంటాను, బాయ్.